విధంగా బీసీల ఇది హక్కు. బీసీలకి మన చట్టసభలు పక్కన పెట్టండి, అన్ని నామినేటెడ్ పదవుల్లో కూడా 50% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఎప్పుడైనా ఊహించాం అధ్యక్ష, కాంట్రాక్టుల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వచ్చని చెప్పేసి మీరు కానీ మీరు 6 సార్లు చేశారు అధ్యక్ష, చాలా సీనియర్, మా తండ్రి గారితో కూడా చేశారు, రాజ్ రెడ్డి గారితో చేశారు. ఎప్పుడన్నా కనీసం అసెంబ్లీ లాబీల్లో కానీ రాజకీయ నాయకుల మధ్య కానీ ఏ రోజన్నా చర్చ వచ్చింది అధ్యక్ష, కాంట్రాక్టుల్లో కూడా బీసీలకి దళితులకి 50% రిజర్వేషన్ ఇవ్వాలని? ఈరోజు మా జగనన్న తీసుకొచ్చారు అధ్యక్ష, దానికి నిజంగా ప్రతి బీసీ నిరుద్యోగ యువకుడు కూడా వారికి ధన్యవాదాలు తెలిపి నమస్కారాలు తెలియజేస్తారు అధ్యక్ష. ఆ ఒక ఊరుంటుంది అధ్యక్ష, ఆ ఊరు వెళ్ళంగానే మనకు 5 సంవత్సరాలు రాజకీయంగా ఎవరో ఒక అగ్రవర్ణాల వాళ్ళు ఎవరో మనకు ఉపయోగపడి ఉంటారు, మనం వాళ్ళని కాదని చెప్పేసి బలహీన వర్గాలకి ఇచ్చే ఆలోచన కూడా మనం చేయలేము అధ్యక్ష. మనం బలహీన వర్గాల గురించి ఆలోచన చేసినా కూడా కాంట్రాక్ట్లు మాత్రం ఇవ్వలేని పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో వారికి అన్యాయం జరుగుతూ వస్తుంది అధ్యక్ష. ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నామినేటెడ్ కాంట్రాక్టుల్లో నామినేషన్ కాంట్రాక్టుల్లో కూడా 50% ఇస్తా అన్నారో, కొన్ని వేల మంది నిరుద్యోగ యువతి యువకులకి యువతకి ఈ కాంట్రాక్టుల ద్వారా ఎంతో కొంత ఉపాధి లభిస్తుంది. దీంట్లో ఎంతో కొంతమంది పై స్థాయికి వెళ్ళి మొత్తం బీసీ సమాజం, ఎస్సీ సమాజం, ఎస్టీ సమాజం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పేసి నేను